అటెల్లమ్మా తులసి అమ్మా నాన్న బాగున్నారా ఏంటిలా చిక్కుపోయావ్ నీకు అందరు దండలేసి జేజేలు కొడుతుంటే నేను ఎంత సంతోషించానో నీకు తెలుసా కానీ నువ్వు కనీసం నన్ను పలకరించను కూడా లేదు ఇంతకాలం నా ఒక్క ప్రాణమే నీ కోసం ఆరాటపడేది కానీ ఇప్పుడు నాతో పాటు నాలో పెరుగుతున్న నీ ప్రతిరూపం కూడా నీ కోసం తపిస్తుంది ఈ విషయం నీతో చెప్పే అవకాశం కూడా లేకుండా నువ్వు ఎలక్షన్ గొడవల్లో పడిపోయావు ఈ నిజం 10 మందికి తెలిసే లోపల నా మెళ్ళో మూడు ముళ్ళు వేసేయ్ బావా నిజమే తులసి నీకు అనిపించినట్టే నాకు అనిపిస్తుంది కానీ మనం కేవలం మానవ మాత్రం ఓ విషయం చెప్పు ఈ పరిస్థితుల్లో నువ్వు నా పక్కన పెళ్లి పెట్టల మీద కూర్చుంటే బాగుంటుందంటావా తులసి ఆ దేవుడు నడే ఆయన బంగారు కొండ ప్రతి మనిషి పుట్టగానే వాడి కోసం ఓ అందమైన పుస్తకం తెరిచి ఏ ఏ తారీఖుల్లో వాడికి ఏమేమి ఇవ్వాలో అందులో నీటిగా నోట్ చేసుకుంటాడు ఆ ప్రకారంగానే ఇస్తుంటాడు ఓ వారం రోజుల క్రితం వరకు మన ఊరి ప్యాలెస్ ముందు నోరు ఆవలించి చూస్తూ ఉండరా నా ముఖాన్ని రాసిపెట్టాడు కానీ ఈ వారం ఆ ప్యాలెసే నాకు రాసిపెట్టాడు ఆ మహారాజే నా దగ్గరకు వచ్చి నా చేతులు పట్టుకుని మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి అని అడిగాడంటే అది అతనన్న మాటలు కాదు ఆ దేవుడే అతని చేత అనిపించిన మాటలు ఇలాంటి పరిస్థితుల్లో అతనికి నేను ఏమని సమాధానం చెప్పుంటానంటావు నేను ఇదివరకే ఒక అమ్మాయికి మనసు ఇచ్చాను తననే పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పుంటావు ఏడిసినట్టుంది ఏడు తులసి నువ్వు కూడా చిన్నపిల్ల మాట్లాడుతున్నావు దేవుడు మనకిచ్చింది కాదన్నావు అనుకో ఆయన చిన్నపుచ్చుకుంటాడు అని చేతికి చెప్పిస్తాడు అయినా అమ్మాయికి ఏదో కుజదోషం ఉంది వయసులో కాస్త పెద్దది అన్నారు కానీ అవన్నీ నేను పట్టించుకోదలుచుకోలేదు ఎందుకంటే అది దైవాజ్ఞ కళ్యాణం కూడా తొందరలోనే ఉంది మొదటి శుభలేఖ నీకే ఇస్తాను పెళ్లికి వచ్చి హ్యాపీగా భోంచేసేళ్ళు తప్పమ్మా అలాంటి మంచివాడిని అంతంత మాట్లాడకూడదు అసలు నువ్వు నన్ను ప్రేమించినప్పుడు నేను ఎమ్మెల్యే అవుతాను అనుకున్నావా నువ్వు ప్రేమించింది ఆఫ్టర్ ఆల్ మైక్ సెట్లు కట్టి అవతారాన్ని ఆ రేంజ్లోనూ ఎవరినో ఒకరిని చూసి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది అరే అసలు విషయం మర్చిపోయాను మేము బ్యాంక్ అకౌంట్ కాదు పెంచుకోవడానికి తీయించేసుకో నా ఆత్మీయులైన ప్రజలకు నమస్కారం గోవిందం మనం ముహూర్తం పెట్టించిన కాగితం సోమరాజు గారికి అందజేయి ఆగస్టు 15 దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు జరిగిన అన్యాయానికి ఓ ఆడదానికి న్యాయం జరిగే రోజు తులసికి ఒక్కదానికే కాదు ఈ నియోజకవర్గంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా నేను తీసుకునే నిర్ణయం ఇదే కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ తులసి కడుపులో పెరుగుతున్న బిడ్డకు నిజమైన తండ్రి ఎవరో చెప్పమనండి తులసి మెళ్ళో నేను తలిగట్టేస్తాను ఆ బిడ్డకు తండ్రి ఎవరైనా కావచ్చు కానీ ఈ క్షణం నుంచి ఆ బిడ్డ సన్ ఆఫ్ ఎం ధర్మరాజు ఎంఏ గ్రాండ్ సన్ ఆఫ్ మిరియం కనకాంబరరాజు ఆఫ్ ఎత్తిపోతల సంస్థానం
ఆ బిడ్డకు తండ్రివరో చెప్తే చాలండి కనీసం ఈ ప్రశ్న కూడా అడగకుండా నేను అమ్మాయి మెళ్ళో తాళి కట్టేసాను అనుకోండి తను నా మీద వేసిన అపనింద నిజమైపోతుంది కదండి ఈ ఎమ్మెల్యే పదవి అన్నది మీరందరూ నాకు పెట్టిన భిక్ష నాదే తప్పుని మీరు నిర్ణయిస్తే వెంటనే ఈ పదవికి రాజీనామా చేసి గతంలో లాగే కోపం చెప్పలేరుకుంటాడు మా ఊరిలో పోయి దివానం తాలూకు ఆస్తులు చూసుకుంటూ ప్రజాసేవ చేసుకుంటూ శేష జీవితాన్ని గడిపేస్తాను పవిత్రమైన ఈ పంచాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను తులసమ్మనబడే ఈ అమ్మాయిని నేను చూడడం ఇదే మొట్టమొదటిసారి అలా కాకుండా నాకు ఇంతకు ముందే తనతో పరిచయం ఉందని మీలో ఎవరికైనా తెలుసున్నా కనీసం నేను ఆ అమ్మాయి కలిసి తిరిగినట్టు మీరు ఎవరన్నా చూసున్నా చెప్పండి వారు మాట్లాడకుండా మీరు ఇచ్చే తీర్పుకి కట్టుబడి ఉంటాను निबड़ चूस्त असले अम्मा वे मनि का जरगुण देवना जरते लोपल నన్ను అనాథను చేసిన ఆ తల్లి వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ నీచుని చంపి నేను మిమ్మల్ని అనాథల్ని చేయను ఆ తల్లి అనుభవించిన నరకానికి రెట్టింపుడు అనుభవించేలా చేసి ఆ తర్వాత వాడి అంతం చూస్తాను వెనకాలే అలా మౌనంగా నడుస్తున్నారు మంత్రి ధర్మరాజు గారికి జై దీనబంధు ధర్మరాజు గారికి జై ప్రజాబంధు ధర్మరాజు గారికి జై మన ప్రీతమ నాయకులు శ్రీ ధర్మరాజు గారు స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా పతాకావిష్కరణగా మన స్కూల్కు విచ్చేయటం నిజంగా మన అదృష్టం ఎన్నో పనులతో సతమతం అవుతున్నా మన ఆహ్వానాన్ని మన్నించి అయ్యా ఒకసారి అడిగిదండి మన వాడు సారాగా సంగ పట్టుకున్నాడు
పదలమంటే ఆ మనాబూతుల ఆల్ ఇండియా లెవెల్లో తిట్టాడండి. మన పేరు చెప్పావా? చెప్పానండి. ఏమన్నాడు? వద్దులేండి, చెబితే వాడికి ఇక్కడికిక్కడే సమాధి కడతారు. అలాగా బాబు ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉందండి. మరి మా వాళ్ళు సారా గాస్తుంటే పట్టుకున్నావాట? సారా గాయటం చట్టవిరుద్ధం. నిజంగానా? మరి కాయకుండా సారా ఎలా వస్తుంది? చూడు, గవర్నమెంట్ జనానికి తాగడానికి నీళ్ళేలాగూ ఇవ్వలేకపోతుంది. కనీసం సారా నీళ్ళన్నా ఇవ్వాలి కదయ్యా. అందుకని నేను ఫంక్షన్ ముగించుకుని ఇంటికి వెళ్ళేలోపు మా వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్లలో భార్యాబిడ్డలతో హ్యాపీగా ఉండాలి. ఏమంటావు? సారీ సార్, వాళ్ళని వదలటం కుదరదు. బురదలో ఉన్న పంది జోలికి, అధికారంలో ఉన్న నాయకుడి జోలికి వెళ్ళకూడదు. నా మాట విని వాళ్ళు విడిచిపెట్టి వదలకపోతే ఏం చేస్తారు? ట్రాన్స్ఫర్ చేస్తారు అంతేగా. ట్రాన్స్ఫర్ తప్పమ్మా, ఆ ఆచారం పోయి చాలా రోజులు. ఇప్పుడు స్ట్రైట్ గా మర్డర్, ఎన్కౌంటర్లో తీవ్రవాదులు చంపారన్న స్టేట్మెంట్, అది లేటెస్ట్ డెవలప్మెంట్. ఇటువంటి మంచి పనులు ఎన్నో చేసిన శ్రీ ధర్మరాజు గారి జీవిత చరిత్ర పుస్తకాలను ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అందజేస్తున్నాం. మీరందరూ విలువైన పుస్తకాన్ని శ్రద్ధగా చదివి ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందుతారని మనసారా ఆశిస్తున్నాను. జై హింద్. బాయ్ భారత పౌరులారా, మనం ధర్మరాజు గారి గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన శాంతి రూపం, అహింస ప్రతిరూపం. అలాంటి ధర్మరాజు గారి జీవిత చరిత్ర నుంచి మచ్చు కొన్ని విషయాలు చదువుతాను. ఆ తర్వాత మీరు ఎలాగో చదువుతారనుకోండి. ఉప్పు సత్యాగ్రహం జరిగే రోజుల్లో నిప్పు లాంటి ధర్మరాజు గారు భూమి మీద పడ్డారు. ఆనందంతో కుక్కలు అరిశాయి. అద్భుతం, క్షమించాలి, ఆనందంతో శుక్కలు మెరిశాయి. ఆ బాల ధర్మరాజు గారు ఏడుస్తూ ఉంటే ఆ ఏడుపు వందే మాత్రంలా వినిపించేదట. కులమత వర్గాలతో అల్లాడిపోతున్న ప్రజలను ఆదుకోవడానికి జీవితాన్ని త్యాగం చేసిన మహాత్ముడి అవతారం మన ధర్మరాజు గారు. భర్త లేకుండా తల్లులైన అనాథ స్త్రీల కోసం, అటువంటి అనాథ స్త్రీలకు పుట్టిన బిడ్డల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తను మండుతూ జాతికి వెలుగు చూపాలని ఆశించే భర్త లేకుండా తల్లులైన అనాథ స్త్రీల కోసం, అటువంటి అనాథ స్త్రీలకు పుట్టిన బిడ్డల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. తను మండుతూ జాతికి వెలుగు చూపాలని ఆశించే కాగడా శ్రీ ధర్మరాజు గారు.